హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచం చాలా తొందరగా డెవలప్ అవుతుంది. ఇంతలా డెవలప్ అవడానికి కారణం మనం ప్రతిరోజు యూజ్ చేసే ఎలక్ట్రికల్ ఎనర్జీ. ప్రజెంట్ జనరేషన్ అంతా ఎలక్ట్రికల్ ఎనర్జీని చాలా ఎక్కువ మొత్తంలో యూజ్ చేస్తున్నారు. సినిమా థియేటర్స్లోని, షాపింగ్ మాల్స్లోని, హోటల్స్లోని, బ్యాంక్స్లోని, హాస్పిటల్స్లోని, రైల్వేస్లోని, ఇలా చాలా చోట్ల ఎలక్ట్రిక్ పవర్ని యూజ్ చేస్తున్నారు. మానవుడు కనిపెట్టే ప్రతి మిషన్ కూడా ఈ ఎలక్ట్రిక్ పవర్ ఆధారంగా పనిచేస్తుంది. మరి ఇన్ని చోట్ల ప్రపంచమంతటా ఈ పవర్ని యూజ్ చేస్తుంది కదా, మరింతకీ ఈ పవర్ ఎక్కడి వస్తుందో ఎప్పుడు ఆలోచించారా? గవర్నమెంట్ ఈ ఎలక్ట్రిక్ పవర్ని ఉత్పత్తి చేయడం కోసం కొన్ని రకాల పవర్ ప్లాంట్స్ని నిర్మించింది. విండ్ పవర్ ప్లాంట్ అని, సోలార్ పవర్ ప్లాంట్ అని, టైడల్ పవర్ ప్లాంట్ అని, బయో పవర్ ప్లాంట్ అని, థర్మల్ పవర్ ప్లాంట్ అని, అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని. విండ్ పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్, టైడల్ పవర్ ప్లాంట్, బయో పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్, ఈ పవర్ ప్లాంట్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఒకటే ఒక ఎత్తు. ఒకవేళ మీకు ఈ 5 పవర్ ప్లాంట్స్ నుండి ఏ విధంగా పవర్ని ప్రొడ్యూస్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సరే, ఇక్కడ ఒక చిన్న టాపిక్ చెప్పుకుందాం. ఒక యాటమ్ అనేది ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఈ మూడింటిని కలిగి ఉంటుంది. ఈ యాటమ్ యొక్క సెంటర్ను మనం న్యూక్లియస్ అంటాం. ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఈ రెండింటి కలయికే న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ప్రతి యాటమ్ యొక్క న్యూక్లియస్ దగ్గర కొంత ఎనర్జీ అనేది ఉంటుంది. ఇంతవరకు ఓకే, ఇప్పుడు అసలు టాపిక్ చెప్పుకుందాం. యాటమ్స్ యొక్క న్యూక్లియస్ దగ్గర జరిగే ప్రక్రియను న్యూక్లియర్ రియాక్షన్ అంటాం. సేమ్ రియాక్షన్ పవర్ ప్లాంట్లో జరుగుతుంది కాబట్టి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటాం. ఇటువంటి రియాక్షనే బాంబ్స్లో యూజ్ చేస్తే న్యూక్లియర్ బాంబ్స్ అని, యాటమ్ బాంబ్స్ అని అంటాం. ప్రజెంట్ అయితే మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో న్యూక్లియర్ రియాక్షన్ జరిపి పవర్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ 2 టైప్స్. ఫస్ట్ది న్యూక్లియర్ ఫిజన్ అని, రెండోది న్యూక్లియర్ ఫ్యూజన్ అని. మన ప్రపంచంలో ఉన్న మొత్తం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నీ ఈ ఫస్ట్ ప్రాసెస్నే ఫాలో అవుతాయి. మరి సెకండ్ ప్రాసెస్ని ఎందుకు ఫాలో అవ్వదు అనేది ముందు చెప్పుకుందాం. సరే, ఇక్కడ న్యూక్లియర్ ఫిజన్ అంటే ఒక యాటమ్ని రెండు భాగాలుగా చేయటం, అంటే ఒక యాటమ్ యొక్క న్యూక్లియస్ని రెండుగా విడగొట్టడం. ఇలా రెండు భాగాలుగా చేర్చడం వలన దాని న్యూక్లియస్ దగ్గర ఉన్న ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా చేసే ప్రాసెస్నే న్యూక్లియర్ ఫిజన్ అంటాం. ఈ రియాక్షన్లో మనకు హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ హీట్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం. సరే, ఇప్పుడు ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో జరిగే మొత్తం ప్రాసెస్ని తెలుసుకుందాం. ముందుగా ఈ పవర్ ప్లాంట్స్లో ఎటువంటి ఫ్యూల్ని యూజ్ చేస్తారో తెలుసుకుందాం. మ్యాక్సిమం అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో యురేనియం అనే ఒక పదార్థాన్ని యూజ్ చేస్తారు. ఈ యురేనియం ఎక్కువగా సముద్రపు నేలలో, అలాగే భూమిలో ఉండే గనుల్లో ఉంటుంది. అయితే ఈ గనుల నుండి యురేనియంని ఎలా బయటకు తీస్తారో తెలుసుకుందాం. ముందుగా ఈ రాళ్లను మిల్లులో వేస్తారు. మిల్లులో వేసిన రాళ్ళు బయటికి పిండి రూపంలో వస్తుంది. ఈ పిండిలో యురేనియం మరియు చిన్న చిన్న రాళ్ల పార్టికల్స్, అలాగే కొన్ని రకాల మెటీరియల్స్ ఉంటాయి. ఇప్పుడు వీటి నుండి యురేనియంని బయటకు తీయాలి. దానికోసం ఈ పిండిలో నీళ్లను కలుపుతారు. ఈ పౌడర్ మొత్తం ఒక ముద్దల అయ్యేంత వరకు వాటర్ పోస్తారు. ఇప్పుడు ఇది ఒక చిక్కటి ముద్దలో తయారవుతుంది. ఈ ముద్దలో సల్ఫ్యూరిక్ యాసిడ్ని కలుపుతారు. ఈ యాసిడ్ ఏం చేస్తుందంటే యురేనియంని, అలాగే మిగతా పార్టికల్స్ని సపరేట్ చేస్తుంది. ఓన్లీ యురేనియం మాత్రమే లిక్విడ్ రూపంలో పైకి వస్తుంది. ఇలా లిక్విడ్ రూపంలో వచ్చిన యురేనియంని కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని పౌడర్లో తయారు చేస్తారు. ఇలా పౌడర్ రూపంలో ఉన్న యురేనియంనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేస్తారు. సరే, యురేనియంని ఎలా తయారు చేశారో చూసాం. ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో వర్క్ ఎలా జరుగుతుందో చూద్దాం. ముందుగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఉన్న అన్ని పార్ట్స్ని చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ మొత్తం భాగాన్ని న్యూక్లియర్ రియాక్టర్ అంటాం. వీటిని కంట్రోల్ రాడ్స్ అంటాం. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న వాటిని థర్మల్ షీల్డ్ అంటాం. అలాగే ఈ భాగాన్ని హీట్ ఎక్స్చేంజర్ అంటాం. న్యూక్లియర్ రియాక్టర్ చుట్టూ కనిపిస్తున్న దానిని బయోలాజికల్ షీల్డ్ అంటాం. దీనిని టర్బైన్ అంటాం. అలాగే దీనిని కంప్రెసర్ అంటాం. దాని కింద కనిపిస్తున్న దీనిని కండెన్సర్ అంటాం. అలాగే కంప్రెసర్ పక్క ఉన్న దానిని జనరేటర్ అంటాం. ఈ మూడింటికి అటాచ్ అయ్యి ఉన్న ఈ వైట్ లైన్ని సాఫ్ట్ అంటాం. అలాగే ఇక్కడ కనిపిస్తున్న దీనిని కూలింగ్ టవర్ అంటాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్ పార్ట్స్ని పంప్స్ అంటాం. జనరేటర్ పైన కనిపిస్తున్న దీనిని పవర్ హౌస్ అంటాం. ఈ కింద బ్లూ కలర్లో కనిపిస్తున్నదంతా వాటర్. సరే, ఇప్పుడు వర్కింగ్ చూద్దాం. పౌడర్లా తయారు చేసిన యురేనియంని ఇక్కడ కనిపిస్తున్న థర్మల్ సీల్లో వేస్తారు.
యురేనియం పౌడర్లో యురేనియం యాటమ్స్ చాలా ఉంటాయి. అయితే స్టార్టింగ్లో ఒక న్యూట్రాన్ హై స్పీడ్తో ఒక యాటమ్ని ఢీ కొడుతుంది. ఆ న్యూట్రాన్ ఢీ కొట్టిన తాకిడికి ఆ యాటమ్ కొన్ని పార్ట్స్గా విడిపోతుంది. యాటమ్ యొక్క న్యూక్లియస్ దగ్గర ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయని ముందే చెప్పుకున్నాం కదా. ఈ యాటమ్ కొన్ని పార్ట్స్గా విడిపోయినప్పుడు వాటి నుండి మరికొన్ని న్యూట్రాన్స్ సపరేట్ అవుతాయి. ఇలా సపరేట్ అయిన ఈ న్యూట్రాన్స్ మరికొన్ని యాటమ్స్ని ఢీ కొడుతుంది. మరలా ఆ యాటమ్స్ నుండి మరికొన్ని న్యూట్రాన్స్ సపరేట్ అయ్యి మరికొన్ని యాటమ్స్ను ఢీ కొడుతుంది. ఇక్కడ ఒక చైన్ ఫార్మేషన్ లాగా రియాక్షన్ జరుగుతుంది. ఇలా సపరేట్ అయిన యాటమ్స్ యొక్క న్యూక్లియస్ దగ్గర నుండి ఎక్కువ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం ఈ థర్మల్ సీల్ భాగంలో జరుగుతుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరిగితే చాలా ఎక్కువ హీట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే అక్కడ రిలీజ్ అయిన హీట్ని ఏ మెటల్ కూడా తట్టుకోలేవు, అంత హీట్ రిలీజ్ అవుతుంది. ఈ హీట్ని కంట్రోల్ చేయడం కోసం ఇక్కడ కంట్రోల్ రాడ్స్ ఉంటాయి. ఈ కంట్రోల్ రాడ్స్ ఎలా పనిచేస్తాయంటే యాటమ్స్ నుండి సపరేట్ అయిన న్యూట్రాన్స్ని ఈ కంట్రోల్ రాడ్స్ అట్రాక్ట్ చేస్తాయి. ఈ న్యూట్రాన్స్ అనేవి ఆ కంట్రోల్ రాడ్స్కి అతుక్కుపోతాయి. దానివల్ల రియాక్షన్ అనేది ఎక్కువగా జరగదు, అందువల్ల ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వదు. సో ఈ విధంగా హీట్ని కంట్రోల్ చేస్తారు. అలాగే ఈ రియాక్షన్ జరిగినప్పుడు ప్రమాదకరమైన రేడియేషన్ రిలీజ్ అవుతుంది. ఈ రేడియేషన్ కనుక మన చర్మాన్ని తాకితే చాలా రకాల స్కిన్ క్యాన్సర్ వంటి వ్యాధులకు గురి కావాల్సి ఉంటుంది. సో ఇటువంటి రేడియేషన్ బయట రాకుండా ఉండేందుకు దీని చుట్టూ బయోలాజికల్ షీల్డ్ అనే ఒక గోడ ఉంటుంది. ఇది కాంక్రీట్తో తయారు చేయబడి ఉంటుంది. ఈ గోడ మందం 2 మీటర్ల వరకు ఉంటుంది. సరే, ఇక్కడ ప్రొడ్యూస్ అయిన హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎలా మారుస్తారో చూద్దాం. ఇక్కడ కాస్త శ్రద్ధగా వినండి. ఇక్కడ వైలెట్ కలర్లో కనిపిస్తున్న ఈ పైప్స్లో కూలెంట్ పాస్ అవుతుంది. కూలెంట్ అంటే వాటర్ కావచ్చు లేదా ఏదైనా గ్యాస్ కావచ్చు. ఫర్ సపోజ్ మనం వాటర్ అనుకుందాం. ఈ వాటర్ ఈ పంప్స్ ద్వారా దీనిలోకి వెళ్తుంది. ఇక్కడ థర్మల్ షీల్డ్లో ఉన్న వేడిని వాటర్ గ్రహించి చాలా వేడిగా తయారవుతుంది. ఈ వాటర్ ఇక్కడ నుండి హీట్ ఎక్స్చేంజర్లో ఫ్లో అవుతుంది. హీట్ ఎక్స్చేంజర్లో ఆల్రెడీ హాట్ వాటర్ ఉంటుంది. ఈ హాట్ వాటర్ ఈ పైప్స్లో ఉన్న మిగతా వేడిని కూడా గ్రహించి ఆవిరిగా తయారవుతుంది. ఈ వైలెట్ పైప్స్లో ఉన్న వాటర్ కూల్ అవుతుంది. ఈ విధంగా ఈ వాటర్ రీసర్క్యులేట్ అవుతుంది. సరే, ఇక్కడ తయారైన ఆవిరి హై వెలాసిటీతో టర్బైన్లోకి ఎంటర్ అవుతుంది. ఈ టర్బైన్లో బ్లేడ్స్ ఉంటాయి. ఈ టర్బైన్ బ్లేడ్స్ ఇక్కడ కనిపిస్తున్న సాఫ్ట్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆవిరి హై వెలాసిటీతో ఈ టర్బైన్ బ్లేడ్స్ని తాకినప్పుడు ఈ బ్లేడ్స్ తిరగడం మొదలవుతాయి. ఇలా కంటిన్యూస్గా ఆవిరి రావడంతో టర్బైన్ బ్లేడ్స్ చాలా స్పీడ్గా తిరుగుతాయి. ఈ టర్బైన్ బ్లేడ్స్ సాఫ్ట్కి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి సాఫ్ట్ కూడా తిరుగుతుంది. ఇదే సాఫ్ట్ కంప్రెసర్కి అలాగే జనరేటర్కి అటాచ్ అయి ఉంది కాబట్టి కంప్రెసర్ అలాగే జనరేటర్ ఈ రెండూ కూడా వర్క్ చేస్తాయి. సరే, ఈ టర్బైన్ల ఆవిరి కంప్రెసర్లోకి వెళ్తుంది. ఇక్కడ కంప్రెసర్ ఏం చేస్తుందంటే వచ్చిన ఆవిరిని హై ప్రెషర్తో కండెన్సర్లోకి పంపిస్తుంది. ఈ కండెన్సర్లో ఒక కూలింగ్ పైప్ ఉంటుంది. ఈ కూలింగ్ పైప్లో కూల్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. కంప్రెసర్ నుండి వచ్చిన ఆవిరి యొక్క వేడిని ఈ కూల్ వాటర్ గ్రహించి ఆవిరిని మళ్ళీ వాటర్గా మారుస్తుంది. అలాగే ఈ కూల్ పైప్లో ఉన్న వాటర్ హాట్ వాటర్గా మారుతుంది. కండెన్సర్లో వేపర్ నుండి వాటర్గా మారిన లిక్విడ్ ఈ పైపు గుండా పంపు దగ్గరకు వెళ్ళి పంపు నుండి మరలా హీట్ ఎక్స్చేంజర్లోకి వెళ్తుంది. ఇది ఇలా రీసర్క్యులేట్ అవుతుంది. సరే, ఇక్కడ కూలింగ్ టవర్ దగ్గరకు వచ్చిన హాట్ వాటర్ కూలింగ్ టవర్స్లో ఈ పైప్స్ గుండా స్ప్రే చేయబడుతుంది. అంటే చిన్న చిన్న వాటర్ పార్టికల్స్గా స్ప్రే చేయబడుతుంది అన్నమాట. కూలింగ్ టవర్స్ కింద పెద్ద పెద్ద ఖాళీలు ఉంటాయి. ఈ ఖాళీల నుండి చల్లటి గాలి వెళ్ళి ఆ వేడి వాటర్ని కూల్ చేస్తుంది. ఈ వేడి వాటర్లో ఎంతో కొంత ఆవిరి ఉంటుంది కదా, ఆ ఆవిరి ఈ విధంగా పైకి వస్తుంది అన్నమాట. ఇలాంటి కూలింగ్ టవర్స్ని మీరు చూసే ఉంటారు. వాటిపైనుండి తెల్లటి పొగ వంటిది బయటకు రావడం మీరు గమనించే ఉంటారు. చాలామంది వీటిని విషవాయువులు అనుకుంటారు. ఇలా కూలైన వాటర్ ఈ కింద కలెక్ట్ చేయబడుతుంది. అలాగే ముందుగానే కొంత వాటర్ని స్టోర్ చేసి ఉంచుకుంటారు. ఇక్కడ కలెక్ట్ అయిన వాటర్, స్టోర్ చేసిన వాటర్ ఈ రెండు కూడా పంప్స్ ద్వారా కండెన్సర్లోకి వెళ్తుంది. ఇలా ఈ వాటర్ రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ జనరేటర్కి సాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సాఫ్ట్ తిరగడం వలన జనరేటర్ వర్క్ చేస్తుంది. ఇక్కడ జనరేటర్ ఏం చేస్తుందంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఇక్కడ సాఫ్ట్ తిరగటాన్ని మెకానికల్ ఎనర్జీ అంటారు. జనరేటర్ ఇచ్చే అవుట్పుట్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటారు. ఈ ఎలక్ట్రిక్ పవర్నే పవర్ హౌస్లో స్టోర్ చేసి దగ్గరలో ఉండే గ్రామాలకు ఈ ఎలక్ట్రిక్ పవర్ని పంపిస్తారు. ఈ పవర్ హౌస్ నుండి ప్రతి గ్రామానికి ఏ విధంగా పవర్ని పంపిస్తారో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు చెప్పినదంతా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జరిగే ప్రాసెస్. అది కూడా కేవలం న్యూక్లియర్ ఫిజన్ కోసం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్రాసెస్లో 1 గ్రామ్ యురేనియం 10 లక్షల వాట్స్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది.
ఎంత పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి యురేనియం బదులుగా బొగ్గు యూజ్ చేస్తే 3000 కేజీల బొగ్గును యూజ్ చేయాలి. సేమ్ పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి బొగ్గు కాకుండా ఏదైనా ఆయిల్ యూజ్ చేస్తే మినిమం 2000 లీటర్ల ఆయిల్ కావాలి. ఇంత బొగ్గు ఇంత ఆయిల్ యూజ్ చేస్తే వీటి నుండి వచ్చే కార్బన్ డయాక్సైడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటో చూద్దాం. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ యాటమ్స్ కలిసి ఒక పెద్ద యాటమ్గా మారటం. ఇక్కడ ప్రతి యాటమ్ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది కదా, కొన్ని యాటమ్స్ కలిసి పెద్ద యాటమ్గా మారినప్పుడు దాని న్యూక్లియస్ కూడా పెద్దగా మారుతుంది. ప్రతి న్యూక్లియస్ దగ్గర ఎనర్జీ ఉంటుందని చెప్పాను కదా, ఇలా చిన్న చిన్న న్యూక్లియస్ ఎనర్జీలు కలిసి ఒక పెద్ద న్యూక్లియస్ ఎనర్జీగా మారుతుంది. దీని నుండి వచ్చే పవర్ న్యూక్లియర్ ఫ్యూజన్ కంటే ఎక్కువ. సో ఈ విధంగా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ సూర్యుడిలో కూడా జరుగుతుంది. అది ఎలానో తెలుసుకుందాం. సూర్యుడు మధ్య భాగంలో ఉండే ఈ భాగాన్ని కోర్ అంటాం. ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరుగుతుంది. కొన్ని హైడ్రోజన్ యాటమ్స్ కలిసి ఒక హీలియం యాటమ్గా మారుతుంది. ఇలా ఈ ప్రాసెస్ చాలా స్పీడ్గా జరుగుతుంది. ఎంత స్పీడ్గా అంటే సెకండ్కి 625 మిలియన్ మెట్రిక్ టన్నుల హైడ్రోజన్ యాటమ్స్ కలిసి 616 మిలియన్ మెట్రిక్ టన్నుల హీలియం యాటమ్స్గా మారుతాయి. ఈ ప్రాసెస్ జరిగినప్పుడు కాంతి మరియు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సెకండ్కి ఇంత స్పీడ్గా ప్రాసెస్ జరగడం వలన మనం చూడనంత కాంతి, అలాగే ఏ వస్తువు తట్టుకోలేనంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సరే, మరి ఈ ప్రాసెస్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఎందుకు యూజ్ చేయాలంటే ఇటువంటి ప్రాసెస్ చేయడం చాలా కష్టం. అంతేకాకుండా ఒకవేళ ఈ ప్రాసెస్ని పవర్ ప్లాంట్స్లో చేసినా దీని నుండి వచ్చే వేడిని తట్టుకునే కెపాసిటీ దేనికి లేదు. సూర్యుడి దగ్గర ఎంత వేడైతే రిలీజ్ అవుతుందో అంత వేడి రిలీజ్ అవుతుంది. పైగా దీని నుండి వచ్చే రేడియేషన్ మనం ముందు చెప్పుకున్న ప్రాసెస్లో వచ్చే రేడియేషన్ కన్నా చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ని ఎవరు యూజ్ చేయరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.